గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. అనుదీప్ గారు, అ వెరీ హాట్, అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది. అనుదీప్ గారు చెప్పండి, మీరు ప్రేమలు సినిమా చూసారా? చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇది మీరు స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది, నిజంగా చూసారా? చూశానండి, నాకు నచ్చింది బాగా. నిజంగా నిజంగా చూశాను. మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 questions అడుగుతాను మిమ్మల్ని సినిమా రిలేటెడ్ గా. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను అరుదీప్ గారిని ఒక 3 questions ఐ లాస్క్. హీస్ టెల్లింగ్ హీ సా ద ఫిల్మ్, బట్ ఎనికి ఎంతో ఒక చెరియొరి సంశయం ఉండే. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? When hero's father died in the second half, how did you feel? చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? హీరో ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని. అనావశ్యమైతే ఎందుకైనా మర్చిపోయేదని తోనీతరా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డన్. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, హీరోయిన్ కళ్యాణం ఇంటర్వెల్ బ్యాంగ్లు. So how did you feel about the marriage? Heroine ki heartbreaking anpichindi koncham. Oh, okay. So heroine marriage, interval bang, heartbreaking. Third and final question. Okay? Mana Srilila cameo role ela anpichindi cinema lo? Srilila oka cameo special appearance she did, heroine Srilila. How did you feel about it? హైలైట్ కాదు సినిమాకి. అమ్మ సాంప్రదాయిని అంటే అంటే మీరు సినిమా చూడలేదన్నమాట? యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా, నేను కార్తికేయ గారికి చెప్పి నేను చెప్పాను సార్, నేను కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుండదు అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను నేను. బట్ రేపు చూస్తున్నా సినిమా, మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా. అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించింది అని కూడా చెప్పేశారా మీరు? ఓకేనండి, సో రేపైతే తప్పకుండా చూస్తున్నా నేను సినిమా. మీలాంటి బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది. నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను, హోమ్ సినిమా చూసా, ఆపరేషన్ జావా చూసా, చూసినా నేను. నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా? నిజంగానే చూసారా? చూసా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 4 మాటలు చెప్పండి. వాళ్ళు నిങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാലോ ജാതിരത്നാലു സിനിമയുടെ ഡയറക്ടറാണ് അനുദീപ്. ഒരു ഡയറക്ടറിന് ഭയങ്കര ക്രേസ് ആണ് ഇവിടെ. ഹി ഈസ് ഹാവിംഗ് എ ഹീറോ ഫോളോയിങ്. വെരി സൂൺ ഹി വിൽ ബി ലോഞ്ച്ഡ് ആസ് ഹീറോ. സോ അందరికి നമസ്കാരം അണ്ടി ഇക്കടക്ക് വെച്ചിന വലക്കി മുందుగా രാജമോഹൻ ഗാരിക്ക് കീരവൻ ഗാരിക്ക് ഫസ്റ്റ് ടൈം മിമ്മൽ ചൂടാം അണ്ടി చాలా സന്തോഷം ഉണ്ട് నాకు. ഫസ്റ്റ് ടൈം చూస్తున്నారా? ഞാൻ ഇంత മുൻപ് ഇപ്പോ ചൂടല്ല, ഡയറക്റ്റ് ഗാ ചൂടല്ല ഇപ്പോ. അതേ ഏ ചൂടലണ്ടി ഇപ്പോ. సో ఇంకే ఇంకా సో ఒక సెకండ్ మాట్లాడతా, ఒక్క సెకండ్ రా. ఏంటి అయిపోయిందా అంటే ఇంకా అదే, ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో క్యాస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరందరూ మిస్ అయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ థియేటర్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు, మిస్ అయింది మీరే కాబట్టి మీరు ఎవరు మిస్ కాకండి, సినిమా కంపల్సరీ థియేటర్లు చూడండి మీరు అందరూ తప్పకుండా. మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకు అంటున్నాము, జస్ట్ కిడింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్ కి రాజమౌళి గారు కూడా ట్వీట్ లో పెట్టారు, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హీరోయిన్ ని ఆఫీస్ లో అడుగుతారనమాట, హూమ్ వుడ్ యూ వాంట్ టు కిల్, హూ ఇస్ యువర్ ఫ్రెండ్, హూమ్ యూ వాంట్ టు గెట్ మ్యారీ అని. ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా. ఆ ఫోటో ప్లే చేయండి. మీ క్వశ్చన్ ఏంటంటే హూమ్ డు యూ వాంట్ టు కిల్, హూమ్ విల్ యూ మేక్ సిస్టర్, అండ్ హూమ్ విల్ యూ మ్యారీ. ఏయ్, నా ఫోటో కూడా పెట్టారా? వీళ్ళిద్దరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు మీరు. బ్రిట్నీ స్పియర్స్ అండ్ జెనిఫర్ లోపెస్. ఈవిడ మీకు అసలు తెలియదు, సుమ కిల్
కిల్లు ఫ్రెండ్ మ్యారేజ్ చెప్పండి. సో అంటే బ్రిట్నీ స్పియర్స్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్. సో మ్యారేజ్ బ్రిట్నీ స్పియర్స్. బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి ఓ క్రష్. ఓకే. జెనిఫర్, జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. అంటే నాకే చెప్పలేదు, నేను చెప్పలేదండి. రెండు పోటు నాకేనా? కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి. ఆల్మోస్ట్ ఈ ఆల్మోస్ట్ చంపడాలేం ఉండదు, ఒకటేసారి ఫసక్. ఓకేనండి, థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో. ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోండి. జనరలీ హీ డస్ నాట్ వేర్ స్లిప్పర్స్, బట్ నవ్ డేస్ హీస్ వేరింగ్ స్లిప్పర్స్. వై? మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ క్వశ్చన్. లేదా, కార్తికేయ గారి కోసమే. కార్తికేయ, ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, అనుదీప్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో.